ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే ప్రతీ నెల పింఛను వా గ్రామ వాలంటీర్ల ద్వారా అంటే మొన్నటి వరకు అకౌంట్స్లో వేసేవారు ఇప్పుడు స్వయంగా గ్రామ వాలంటీర్లే కొన్ని కొన్ని చోట్ల నేరుగా ఇంటికెళ్ళి ఇస్తున్న పరిస్థితి వెలుముద్రలు వేయించుకొని అయితే తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్కు సంబంధించి ఏపీలో వయో వృద్ధులకు అలాగే వితవంతులకు పింఛను పింఛన్ అందిస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా బీభత్సవ నేపథ్యంలో పింఛన్ డబ్బులు చేతికి ఇవ్వకుండా కొన్ని చోట్ల అకౌంట్లు వేస్తున్నారు కొన్ని చోట్లయితే చేతికి ఇస్తున్నారు వాలంటీర్లే నేరుగా ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఈ నెల నుంచి పింఛన్ కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ పెంచిన పింఛను కూడా అందిస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నవంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నేరుగా పింఛను అందిస్తున్నారు అందుకుగాను మొత్తం ఒకటి నాలు లక్ష వెయ్యి నలభై సారీ పద్నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలను ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసింది అంటే ఈ నెలలో కొత్తగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు మందికి పెన్షన్ మంజూరు చేశారు కొత్తగా పింఛన్లు ఇచ్చేవారి కోసం ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లు ఆల్రెడీ మంజూరు కూడా చేశారు కొత్తగా ఇచ్చే వాళ్ళ కోసం సో ఇక్కడ నుంచి ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే ఇక్కడ నుంచి బయోమెట్రిక్ వేలుముద్ర కాకుండా జియో ట్యాగింగ్ ద్వారా పింఛన్ తీసుకోవాలి అందరూ కూడా అంటే ఈ బ ఈ వేలుముద్ర వల్ల ఈ కరోనా నేపథ్యంలో కరోనా ఉధృతి నేపథ్యంలో వేలుముద్ర వేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు వేలుముద్రకు బదులు పెన్షనర్ల ఫోటోలు అంటే జియో ట్యాగింగ్ ద్వారా ఫోన్లో డైరెక్ట్గా వాళ్ళ ఫోటోలు తీసుకుని ట్యాగ్ చేస్తారు అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా ఉపయోగిస్తున్నారు వాలంటీర్లు రాష్ట్రంలో ఈ కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ బయోమెట్రిక్ బదులు బయో ట్యాగింగ్ అనమాట ఒక రకంగా దాని ద్వారా ఈ పింఛన్లు అందజేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళ ఫోటో తీస్తారో ఆ ఫోటో యాక్సెప్ట్ చేస్తే అందులో ఇమీడియట్గా పింఛన్ మంజూరు అయిపోద్ది అనమాట వాళ్ళకి అంటే ఒక రకంగా ఈ రెండు వందల యాభై రూపాయలు పెంచడం ఈ పెండింగ్లో ఉన్న ఈ దీన్ని కూడా క్లియర్ చేస్తామని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా ఇబ్బంది లేకుండా అంటే ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ఒక సరికొత్త నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి